బలపరచు నందుకు స్తోత్రాలు ప్రభా. నన్ను క్షేమంగా తీసుకుని వచ్చావు, నడిపించావు ప్రభా. నీ సన్నిధిలో నాయన నన్ను ఉంచావు ప్రభా. నీ స్తోత్రం నాయన. మరి ఈ కార్యక్రమం ప్రారంభించకుండా సహాయం చేయమని ప్రభా. నువ్వే నన్ను ఎత్తిపెట్టుకొని ప్రభా నీ మాటలను నోటి వెంట ఉంచి ప్రభా నువ్వే మాట్లాడమని, మాటలు నీవే ప్రభా, బోధన ఇది, వాక్యం నీది ప్రభా, మాట్లాడే దేవుడు ప్రభా, నువ్వే మాట్లాడమని నన్ను అరుగుపరచండి ప్రభా. దేనిని బలహీనుని ప్రభా, జ్ఞానం లేని వాడిని ప్రభా, దయచేసి నాయనా నీవేనాయనా నీ మాటలు నా నోటి వెన్నొచ్చి నువ్వే మాట్లాడమని ఆన్లైన్ ద్వారా వింటున్నారు కూడా బలపరచండి, వాడుకునండి ప్రభా. రావాల్సిన ప్రభువులు ఎవరు ఉన్నారో వారిని సిద్ధపరిచిన సరి నడిపించమని తోడుగొండమని, మహిమ ఘనత ప్రభువు నీకు ఆరోపిస్తుండగా సహాయం చేయమని తోడుగొండమని యేసు నామములో ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నూట 163వ పాట కొత్త పాటల పుస్తకంలో 163వ పాట 161 పాదంలో 161 రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నేదన్యుడనైతిని రక్షకునాశ్రయించి నేదన్యుడనైతిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు గొప్ప దేవుడావు నీవే స్తుతులకు పాత్రుడని Yeah.
Thank you.
పూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తు వాక్యంగా ఉదయకాల దినంలో యోబు గ్రంథం 16వ అధ్యాయం చాలా ముఖ్యమైన నిరీక్షణతో కూడిన మాట యోబు పలుకుతున్నాడు. 19వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. ప్రార్థన చేసుకుంది. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపుని చదవబడిన వాక్య భాగం బట్టి వందనాలు స్తోత్రం ప్రభా. ఈరోజు నాయన ఉదయ కాలంలో ప్రభా నాయన మరి యోబు గ్రంథంలో నుంచి 16వ అధ్యాయం ధ్యానించడానికి నీ కృపను అనుగ్రహిస్తూ వచ్చావు ప్రభా. మరి నువ్వే ఈరోజు నాయన మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరచమని సహాయం చేయము, ప్రతి ఒక్కరిని మేల్కొల్పమని ప్రభా నాయన నువ్వే నాయన నీ దీవెనలతో నింపమని ప్రభా. ప్రతి ఒక్కరిని ఉదయకాలంలో ప్రత్యేకంగా నాయన నువ్వే మాట్లాడి నీ మాటలు వినిపించమని బలపరచమని దీని ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొందడానికి సహాయం చేయమని ఆన్లైన్ ద్వారా కార్యక్రమం ద్వారా వింటున్నారు ప్రభా, వారిని కూడా బలపరచండి, సహాయం చేయండి. ఈ ప్రార్థనలో ఈ యొక్క సహవాసంలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ప్రభా నాయన మరి పాల్గొందు కృపను దయచేయమని తోడుగొండమని నీ ఆత్మతో అభిషేకించమని యేసునామములో ప్రార్థించి అడిగేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి యోబు గ్రంథం 16వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదివిన వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైనది. ఏమన్నాడు ఆయన, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు మరి పరముందు ఉన్నాడని తెలియస్తున్నాడు. మన ఇంతకుముందు అధ్యాయంలో కనుక చూసినట్టయితే దేవుడే గొప్ప సాక్షిగా ఉంటూ ఉన్నాడు.
ఈ విషయాలని ఏబుకు తెలియదు కానీ సాతానికి దేవుడికి మధ్య మరి సంభాషణ జరుగుతుంది. మరి సాతానుడు వచ్చినప్పుడు ఏబు గురించి దేవుడు చెబుతున్నాడు, ఏబు గురించి నువ్వేమన్నా నీకు తెలుసా అని చెప్పేసి అన్నప్పుడు మరి ఏబు గురించి దేవుడే చెబుతున్నాడు సాక్ష్యం ఏమనంటే, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసిరించిన వాడు అని. చూసిన ఎంత గొప్ప సాక్ష్యం. అందుకనే ఏబు మరి నిరీక్షణ దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నాడు. అందుకనే నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. పదారాధ్యాయంలో మరి 1వ వచనం నుంచి మనం చదివినట్టయితే 2వ వచనంలో అప్పుడు ఆయన అందుకు ఏబు ఇలాగ ప్రతిత్రమిస్తున్నాడు, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. ఈ గాలి మాటలు ముగిసిపోయిన నీకేం బాధ కలుగుడు చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో నువ్వు ఉండిన ఎడలా నేను మీ వల్ల మాట్లాడవచ్చును, నేను మీ మీద మాటలు కల్పించవచ్చును, మీ వైపు చూసిన తల ఆడింపవచ్చును. అయినా నేను నా నోటి మాటలతో మిమ్మను మరి ఏమన్నాడు బలపరచును, నా పెదవులో మాటలు మిమ్మను ఓదార్చు ఆదరించును అని చెప్తున్నాడు. ఇక్కడ ఏబుని ఈ యొక్క స్నేహితులు వచ్చి ఏం చేస్తున్నారు, బాధ పెడుతున్నారు, నువ్వేదో తప్పు చేశావు అందుకని దేవుడిని ఈ విధంగా శిక్షించాడని చెప్పేసి ఏబును ఇంకా ఎక్కువగా బాధపడి అందుకే చెప్తున్నాను అనమాట. తన బాధ అంతా ఇక్కడ వెలగొక్కుతున్నాడు ఏబు. నా బాధకు కర్తలో మీరు కానీ ఆదరణకు కర్తలో కాదు. ముగ్గురు స్నేహితులు ఎందుకు వచ్చారు అసలుకి? ఏబు గురించి విని ఆదరించడానికి వచ్చారు, కానీ అదేమైపోయింది, వాదపు వాదాలతో అది ఎలాగ మారిపోయిందంటే ఏబును బాధ పెట్టే విధముగా వారు మాట్లాడుతున్నారు. మాట్లాడిచ్చాడు చివరికి ఏబు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మీరు నన్ను బాధ కర్తలుగా చేస్తారు కానీ ఆదరణ కర్తలు కాదు, దేవుడే ఆదరణకర్త అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు. మనం ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎవరితో చెప్పుకుంటాం? మన స్నేహితులతోనే చెప్పుకుంటూ ఉంటాం, సహజం అది. ఇంట్లో చెప్పని విషయాలు అదేవిధంగా మరి వివాహమైతే భార్యతో చెప్పని విషయాలు ఎవరితో చెప్తాం? మనం సహజంగా స్నేహితుతో చెప్తాం కదా, ఏది దాచకుండా. ఇంట్లో చెప్పిన విషయాలు కూడా స్నేహితుని చెప్తాం, ఎందుకని అతను మనకి ఏదన్నా అతని మీద నమ్మకం మనకు ఉంటుంది, అదే ఏదన్నా మరి ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటారని. ఆ విధంగా మనకి స్నేహితుని మీద ఒక నమ్మకం ఉంటుంది. కానీ వాక్యం ఏం చెబుతుంది? స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితునైనా నమ్మవద్దు. దేవుడు అక్కడే మనకి స్నేహితుడు. కానీ ఇక్కడ ఏబుకు స్నేహితులు ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో ఒక్కళ్ళకు కూడా మరి ఆదరణకరమైన మాటలు మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏబు ఎంతో బాధపడుతున్నాడు కదా, ఆయన ఏ తప్పు చేయలే యాక్చువల్గా అయితే, మరి తప్పు అనేది ఏం చేయలే అక్కడ. దేవుడు మరి మానవుడికి దేవుడి కన్నా సాతానుకి మధ్య అక్కడ ఏం జరిగిందంటే, ఏబు గురించి అక్కడ మరి పరీక్ష పెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు, సాతాను ఏమో శోధించాలని అనుకుంటున్నాడు. కాబట్టి అపవాదైన సాతాను శోధకుడు, వాడు ఎప్పుడు మనం బాధ పెట్టాలనే చూస్తుంటాడు. యోగు ఎంతో సంతోషంగా నీతిమంతుడిగా తన కుటుంబం ఎంతగానో వర్ధిల్లుతుంటే మరి చూస్తూ ఓరవలేకపోయాడు. చూడండి యోగు ఏబుని గురించి దేవుడు చెప్తే సాతానుడు అంటాడు, తొమ్మిదవ వచనం లాస్ట్లో అంటాడు చూడు, అపవాది అంటున్నాడు, యోగు ఊరకయే దేవుని యందు భయభక్తి కలవాడు, ఆయన నీవు అతనికి అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసేదివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుడు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చూసారా ఏబు ఇక్కడ అసూయ, ఏబు బాగుపడతాము గొప్పవాడవడం ఇష్టం లేదు. ఏబు యథార్థవంతుడు అంటున్నావు, న్యాయవంతుడు అంటున్నావు, భయభక్తులు గలవాడు అంటున్నావు, మరి ఊరకనే భయభక్తులు గలవాడయ్యాడా? ఎందుకయ్యాడు? నువ్వు అతని చుట్టూ కంచి వేసి కాపాడుతున్న బట్టే కదా, నీ సహాయం లేకుండా ఏబు గొప్పవాడు అవుతాడా? సమస్తం నువ్వే కదా జరిగించింది ఏబు జీవితంలో, అతను ఎలా గొప్పవాడు అవుతాడు, అతను ఎలా నీతిమంతుడు అవుతాడు, యథార్థవంతుడు అవుతాడు అని సాతానుడు దేవునితో అంటాం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇంకేముంటుందంటే నీవు ఏమంటుంది, నువ్వు అతనికి అతని చుట్టూ ఇంటి వారికి అతను కలిగిన సమస్తమున చుట్టూ కంచి వేసేదివి కదా,
అతని చేతి పైన దీవించావు కదా, అందుకనే గొప్పవాడయ్యాడు. అయినప్పటికీ ఇప్పుడు నాకు ఛాన్స్, యోబు యొక్క భక్తి ఎలాంటిదో, యోబు యొక్క నీతి ఎలాంటిదో, యోబు యొక్క యథార్థం ఎలాంటిదో నేను నిరూపిస్తాను అని చెప్పేసి దేవునితో ఏం చేసింది, పందెమో పెట్టుకుంటూ ఉంది. అందుకే ఏమంటుంది, అయినను ఇప్పుడు నువ్వు నీ చేయి చేప అతను కలిగిన సమస్తమును మొత్తుని ఎడల అతను నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవనని యెహోవాత అంటున్నాడు. చూసారా, దేవునికి యోబు పైన మరి నమ్మకం ఉంది, కానీ సాతానుడికి ఎలాంటి నమ్మకమో లేదు. సాతానుడు మన మీద ఏం చేస్తాడు, ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు మన మీద ఏదో ఒక నింద మోపుతూ ఉంటాడు. కాబట్టి అలానే ఇక్కడ చెప్తున్నాడు, యోబు నువ్వు అతని మరి మొత్తడానికి నాకు అవకాశం ఇవి, కంచి తీసివేయి. అప్పుడు యోబు యొక్క విశ్వాసాన్ని నువ్వు శుద్ధిగా, అతను నిన్ను దూషించి నీ ఎదుట వెళ్ళిపోతాడని చెబుతున్నాడు. చూసారా, యోగుని ఎలాంటి అధమ స్థితికి, పతనమైన స్థితికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి దేవుడు మరి యోగు మరి సాతానుడు చూస్తూ ఉన్నాడు. సరే అని చెప్పేసి దేవుడు అవకాశం ఇచ్చాడు. అదే ఇక్కడ అంటాడు యోగు 16వ అధ్యాయంలో. ఏడవ వచనం చదవండి. ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగు చేసి ఉన్నాడు, నా బంధువర్గమంతయు నీవు పాడు చేసి ఉన్నావు. దేవునితో చెప్తున్నాడు యోబు, మీరు నన్ను బాధపెడుతున్నారని స్నేహితులు అంటూ మీరు నాకు ఆదరించట్లేదు, నన్ను ఓదార్చట్లేదు, నన్ను ప్రోత్సహించట్లేదు, మీరు నన్ను ఇంకా బాధ పెడుతున్నారు అని చెప్పేసి యోబు చెప్తూ దేవుని మీదుగా నెపములు మోపుతున్నాడు. ఏమనంటే, నా బంధువర్గమంతయు నువ్వు పాడు చేసి ఉన్నావు. చూసాయి, ఎవరు బంధువర్గమో, తన కుమారులు కుమార్తెలు అందరూ చనిపోయారు. చివరికి భార్య కూడా యోబుకు దూరం అయిపోయింది. ఏమంటుంది యోబుని, దూషించి సావరాదా అంటుంది. చూసా, భార్య దగ్గర నుంచి కూడా అతనికి ఎలాంటి సహకారం లేదు, ఓదార్పు లేదు, ఆదరణ లేదు. ఏమంటుందంటే మరి సావరాదా అంటూ ఉంది. ఎంత భయంకరమైన మాట అండి. మరి చేదోడుగా ఉండాల్సినటువంటి భార్య తన స్థానాన్ని తను కోల్పోతూ వచ్చింది. భార్య అంటే ఎవరు, మనకి సాటి అయిన సహాయం. మన బాధలో కష్టాలు ఇబ్బందుల్లో పాలు పంచుకోవాలి. మరణం తప్ప మనం ఏదియో వేరు చేయకూడదని మనం వివాహం విషయంలో మరి వాగ్దానం చేస్తాం. కానీ అది ఏమైపోయింది, సావరాదు అంటుంది. చూసారా, ప్రార్థించాల్సిన బదులుగా విశ్వాసించాల్సిన బదులుగా సావరాదు అంటుంది, అవిశ్వాసనాలు అయిపోతుంది. సాతాను ఆ విధంగా భార్యని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఏమన్నాడు, మనం దేవుడి నుంచి మేలైన అనుభవించేది కీడు అనుభవించతగదా. చూసా, అన్ని దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. వచ్చేటప్పుడు నేనేం తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని, ఆయనకే స్తుతి అంటూ తన నోటి మాటల చేతన యోబు పాపము చేయలేదు. అది యోబులో ఉన్న గొప్పతనం. అది అయినప్పటికీ నా బంధువర్గమంతా నువ్వు పాడు చేస్తున్నావు కదా, ఆస్తి పోయింది, మరి పిల్లలు చనిపోయారు, భార్య మరి తనకే వ్యతిరేకంగా మాట్లాడుతుంది, స్నేహితులు వచ్చారనుకుంటే వాళ్ళు మరి ఏమంటున్నారు, వాళ్ళు కూడా నువ్వేదో తప్పు చేసావు, పాపం చేసావు, నీ దోషములన్నీ నీ పాపములన్నీ చూసుకో ఒకసారి అని చెప్పేసి యోబు ఇంకా బాధపడుతున్నారు. అందుకని యోబు అక్కడ పలుకుతున్నాను అన్నమాట, మీరు నా బాధను అధికము చేస్తున్నారు. స్నేహితులైన వాళ్ళు ఏం చేయాలా, వచ్చి జరిగిన విషయాలను గురించి ఏం చేయాలా, యోబును ఓదార్పు మాటలతో ఆదరించాల. తరే తను ఏ తప్పు చేశాడు లేదా అది తర్వాత సంగతి, కనీసం మరి ఓదార్చాలి కదా. ఏమి చేయడం లేదు, అతను బాధను అధికము చేస్తున్నా, గాయపరుస్తున్నారు. యోబే చెప్తున్నాడు ఆ మాట, మీరు నా బాధ కర్తలు కాబట్టి లోకం ఏంది మనకి బాధ పెట్టిద్ది, నిందల వేస్తుంది, అవమానిస్తుంది. అందుకని ప్రభు చెబుతాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, భయపడద్దు, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి దేవుని నుండి మనం విశ్వాసం ఉంచినట్టయితే లోకంలో మనకు శ్రమలు వస్తాయి. మనం ఏ తప్పు చేయకపోవచ్చు, కానీ మనం కొన్నిసార్లు ఇలాంటి కష్టాలు శ్రమలు గుండా వెళ్లాల్సి వస్తుంది.
అయినప్పుడు యోబు దేవుని యందు నిరీక్షణ మాత్రమే ఉంచి ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. యోబు ఏమంటున్నాడు? నా విమోచకుడు సజీవుడు, నా శరీరం అంతా కుళ్ళిపోయిన కుసించిపోయిన నా కళ్ళతో నేనే దేవుణ్ణి చూస్తానంటున్నాడు. ఇంకేమన్నాడంటే, నా పక్షముగా సాక్ష్యం చెప్పడానికి పరలోకములో ఉన్నాడు. చూసారా, నా పక్షాన సాక్ష్యం చెప్పే దేవుడు పరలోకములో ఉన్నాడు. దేవుడే కదా పరలోకములో ఉండేది. దీనికి మనం వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం 3:14. నీ క్రియలు నేను ఎరుగుతున్నా. చాలు, ఏమన్నా ఎవరున్నారు మనకి? సక్సెస్ సాక్షి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఏం చేస్తున్నాడు ఆయన? మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు, మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడు, మన పక్షాన ఉత్తరవాదిగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. దేవుడే చెప్తున్నాడు, యోబు యథార్థవంతుడు సత్యవంతుడు, యోబు గురించి చూసావా ఆలోచించావా అని దేవుడు చెబుతూ ఉంటే యోబు జీవితాన్ని పాడు చేయాలని సాతాను ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ యోబు ఏమంటున్నాడు? నా మీద సాక్ష్యం పలికేవాడు పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? నీతిమంతుడు. నీతిమంతుడు అయి ఉండి ఏమంటున్నాడు? సత్య సాక్షి, నిజమైన సాక్షి, అసత్యాలు చెప్పేవాడు కాదు, సత్య సాక్షి అయిన దేవుడు పరలోకంలో నాకు ఉన్నాడు. మీరు ఇన్ని మాటలు పలికినా, నన్ను దూషించినా, నన్ను నిందించినా, కానీ నా మీద సాక్ష్యం పలికే దేవుడు ఉన్నాడు. నిరీక్షణ యోబుకు ఉంటూ ఉంది. చూసా, కాబట్టి మన జీవితంలో కూడా మరి అదే కలిగి ఉండాలి. దేవుని యందు మనకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఎవరు ఏమన్నా సరే, ఇంకా ఏం చెప్తున్నానంటే అక్కడ 16:8 నా దేహమంతను పట్టుకొని ఉన్నావు, ఇది కూడా నా మీద సాక్ష్యంగా ఉన్నది. తన దేహమంత ఏమైపోయింది? పాడైపోతూ వచ్చింది. చిల్లపెంగుడితో గీక్కుంటూ ఉన్నాడు. భయంకరమైన దురద, తట్టుకోలేని బాధ, బూడిదలో కూర్చొని బూడిద పూసుకుంటూ ఉన్నాడు. అలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ మరి దేవుడు నాకు సాక్షిగా పరలోకంలో ఉన్నాడని చెప్పగలుగుతూ ఉన్నాడు. 9:9 ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను, ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను, నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్ర చేసెను. చూసారా, దేవుడు నన్ను ఈ విధంగా బాధ పెడుతున్నాడు, నా మీద మరి పగబట్టాడు, నా మీద కోపం ఉంచాడు. కానీ వాక్యం ఏం చెబుతుంది? దేవుడి కోపం ఎంతసేపు ఉంటుంది? నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. సో దేవుడే నన్ను బాధ పెట్టాడు, దేవుడే నా జీవితంలో అనుమతించాడు, ఆయనే నా శరీరం అంతా కూడా పాడు చేశాడు. దేవుని పైన మరి ఇట్లా నిందలు మోపుతున్నాడు. చూసారా, కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మన విశ్వాసం బయటపడుతూ ఉంటుంది. విశ్వాసం ఉంటుంది, కానీ అది ఏమవుతుందంటే ఆ విశ్వాసం చివరికి సన్నగిలిపోయి దేవుణ్ణి దూషించి అవమానించి నిందలు వేసే స్థితికి మనం వెళతాం. యోబీది అదే పలుకుతున్నాడు ఇక్కడ. అయినప్పటికీ దేవుని నిరీక్షణ ఉంచి ఉన్నాడు. పదిహేడవ వచనం చూడండి, 7 చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది, నా కనురెప్పుల మీద మరణాంధకారము నిలిచిచున్నది. చూసారా, ముఖమంతా కూడా ఎర్రబడిపోయి ఉంది. ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు గారుస్తున్నాడు. కన్నురేపలు చూస్తే అతను మరణానికి దగ్గరైనట్టుగా పరిస్థితి ఉంది. మరణాంధకారం నిలుచున్న కన్నురేపల మీద అన్ని కన్నురేపలు మూసుకుపోతూ ఉన్నాయి. మరణం దగ్గరకు వచ్చేసింది. అయినప్పటికీ నీ మాట పలుకుతున్నాడు. ఇంకేమంటే, భూమి నా రక్తము కప్పివేయకము, నా మరకు విరామము కలగకుండునుగాక. నా రక్తము భూమి నా రక్తాన్ని కప్పివేయి. ఏబేల్ రక్తం కూడా మొరపెట్టింది కదా దేవునికి. అలాగే ఇక్కడ అంటున్నాడు, నా రక్తము భూమి నా రక్తాన్ని నువ్వు కప్పివేయి. కప్పివేసేది ఎవడు? దేవుడే. మన పాపాలన్నీ కప్పేస్తాడు. ప్రేమ ఏం చేస్తుంది? అనేక పాపములను కప్పును. దేవుడు మన పాపాలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు.
ఎబ్రీ పత్రికలు ఉంది కదా 13వ అధ్యాయంలో దీన్ని అన్నాడని విడవనో ఎడబాయను. కాబట్టి దేవుడే ఉన్నాడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. ఆయనందు మనం నిరీక్షణ ఉంచాలి. నా విమోకుడు సజీవుడు అంటున్నాడు కానీ దేవుని పైన నెపాలు మోపుతున్నాడు. ఫస్ట్లో బాగానే ఉన్నాడు కానీ ఆ బాధ తట్టుకోలేక స్నేహితులు పెట్టే బాధలు ఇంకా ఎక్కువైపోతూ వస్తున్నాయి. చూసా మానసికంగా హింసిస్తూ హింసించినట్టుగా ఉంది. అక్కడ కత్తిపోటు మాటలతో యోబుని ఎంతగానో బాధపెడుతున్నారు. అయినప్పటికీ యోబు దేవుని ఎందు మాత్రము మరి నిరీక్షణ ఉంచుతూ ఉన్నాడు. పదమూడో వచనం చదవండి. ఆయన బాణం నన్ను చుట్టుకొని చున్నవి కనికరము లేక నా తుండ్లను పొడి చేసాను, నా పైచ రసమును నేలను పారబోసాను. చేదు రసాన్ని నాలో ఉన్న పైచ రసం అంటే చేదు రసాంతరం కూడా దేవుడు తీసివేస్తున్నాడు. నన్ను నల్లగొడుతున్నాడు, ఎరగొడుతున్నాడు, మొక్క చెక్కలు చేస్తున్నాడు. ఇంకెంత చెప్తున్నాడు చూడండి, నన్ను మొక్క చెక్కలు చేస్తున్నాడు. 12వ వచనంలో నేను నెమ్మదిగా ఉంటేనే అయితే ఆయన నన్ను మొక్క చెక్కలు చేసినాడు, మెడ పట్టుకొని విదిలించి నన్ను తుత్తునీయులుగా చేసి ఉన్నాడు. ఇంకా 11వ వచనం దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు, భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు అట్లా చేయడండి. దేవుడు మనల్ని దుర్మార్గులకు ఏమో అప్పగించడు. కానీ యోబు ఇక్కడ మరి దేవునికి మీరు నపం మోపుతూ ఉన్నాడు. ఎందుకంటే స్నేహితులు అలా ఉన్నారు. ఓదార్చినటువంటి స్నేహితులు యోబుని ఎంతగానో ఇంకా బాధ పెడుతూ ఉన్నారు. అసలు యోబు ఎందుకు ఆ కష్టం వచ్చింది, ఆ బాధ వచ్చిందో అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఏం చేయాలి? వారికున్న బాధ ఏదో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు అలా బాధపడుతున్నారు, ఓదార్పు మాటలతో ఏం చేయాలి, ఆ బాధను మనం ఏం చేయాలా, ఎలా మార్చాలి, పశ్చాత్తాపడేటట్టుగా చేయాలి. పశ్చాత్తాపడాలి. అలా చేయకుండా యోబును బాధను ఇంకెక్కువ చేస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని? నేను నీకు తోడుగా ఉన్నాను, నీ పాపములు ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోనను, నేను ఎన్నడూ ఎడబాయను విడువను, నీకు తోడుగా ఉంటాను. దేవుడు చెప్తుంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, లోకం మనల్ని బాధ పెట్టింది అవకాశం, సాతానుని అవకాశంగా తీసుకున్నాడు, దేవుడే ఇచ్చాడు అవకాశాన్ని. కొంతమంది కావాలని చెప్పేసి మన జీవితంలోనికి వాడిని మన జీవితాన్ని ఏం చేస్తారు, పాడు చేయాలని ప్రయత్నాలు చేస్తారు. సాతానుని ఎలాంటి వాడు, కుయుక్తి గలవాడు. దేవుడు మనల్ని తన రాజ్యం ఇవ్వాలని ఆశపడుతుంటే సాతానికి ఇష్టం లేదు. పాపి అయిన మానవునికి నువ్వు ఎలాగా దేవుని రాజ్యాన్ని ఇస్తావు? మేము దేవదూతలు ఇన్ని సంవత్సరాల నుంచి మేము నీ పని చేస్తున్నావు, సమాచారం తీసుకొస్తున్నావు, నువ్వు చెప్పింది తీసుకెళ్తున్నావు, నువ్వు మమ్మల్ని కాదని రాజ్యాన్ని నువ్వు మానవునికి ఇస్తావు అంటూ అప్పటి నుంచే సాతానికి మొదలైంది. దేవుని పైన విరోధం పెంచుకుంటూ వచ్చింది. అందుకనే మరి యెషయా గ్రంథం 14లో ఉంటుంది, సాతాను ఏ విధంగా పడిపోయాడు అక్కడ రాయబడుతూ వచ్చింది. దేవుని కంటే నేను అధికునిగా చేసుకుంటాననుకుంది, సింహాసనము దేవుని కంటే ఎచ్చుగా ఉండాలనుకుంది. అందుకనే దేవుడు ఎరిగి ఏం చేశాడు, సాతాన్ని అక్కడి నుంచి అపవాదిని కిందకి పడదోశాడు. కాబట్టి దేవుడికి విరోధమైనది ఉండటానికి వీల్లేదు. కాబట్టి యోబు విషయంలో కూడా దేవుడు మరి యోబును ఎందుకు ఆ విధంగా అనుమతించాడంటే యోబును 2 రెట్లుగా ఆశీర్వదించాలి అని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి మనకు శ్రమలో బాధలు వచ్చినప్పుడు ఏం చేయాలి, దేవుని చిత్తం ఏదో మనం కనిపెట్టాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఇంకా అంటాడు నా ప్రార్థన యథార్థమైనది అంటున్నాడు యోబు. పదహారవచనం నా చేత బలత్కారము జరగకపోయినను నా ప్రార్థన యథార్థంగా ఉండి. చూసారా, తనకు తనే యథార్థవంతుడుగా అనుకుంటున్నాడు. నా ప్రార్థన యథార్థమైనది అంటున్నాడు. నీతిమంతు లేడు ఒక్కడునూ లేడని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే మనలో ఏముంది, స్వనీతి అనేది మనలో ఉంది. మనం నీతిమంతులేం కాదు. దేవుడే మనం ఉచితంగా నీతిమంతులుగా చేస్తాడు. అబ్రాహాము దేవుడు నమ్మినది అతనికి నీతిగా ఎంచబడేను.
దేవుని విశ్వాసము చేత మనం నీతిమంతులు అవుతాం, కానీ మనకు మనముగా నీతిమంతులమో ఎట్టి పరిస్థితిలో కాలే. ఎందుకని మనలో పాపముంది, ఆదాము దర్శన పాపం ఉంది, అది ఏబు మర్చిపోయాడు. దాని గురించి ఆయన మరి పశ్చాత్తాపడతలా, తన పాపాన్ని ఒప్పుకోవటంలా, ప్రభా నీ చిత్తమా ఇది నా జీవితంలో అనుమతించావు. నిరీక్షణ ఉంటుంది కానీ దేవుని పైన మళ్ళా నెప్పలు మోపుతున్నాను, నేను నీతి మోపుతున్నానని చెప్పుకుంటున్నాడు, నా ప్రార్థన యథార్థమైనదని చెప్పుకుంటున్నాడు. నీతిమంతుడు దేవుడు ఒక్కడే. ఎవరైనా నీతిమంతుడు ఎవరు ఉన్నారు ఈ లోకంలో? దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆయన విశ్వాసించిన వారిని ఆయన నీతిమంతులుగా చేస్తాడు. కాబట్టి మనం ఒప్పుకోవాలి, అదే ప్రభా నువ్వు నీతిమంతుడు, నాలో ఏ నీతి లేదు, కనీసం ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, నాకు సహాయం చేయ ప్రభావం అని చెప్పి దేవుని ఎందు సంపూర్ణ పరిపూర్ణ విశ్వాసం నమ్మకం మనము నిరీక్షించాలా. తన వచ్చిన కష్టాన్ని బాధను బట్టి ఇట్లా అలా నిరుత్సాహపడుతున్నాడు యోబు, నిరుత్సాహపడిపోతున్నాడు. స్నేహితులు పెట్టే బాధలు ఒక పక్క, శరీరం బాధ ఒక పక్క, భార్య ఒక పక్క, చూసారు నాలుగు సైడ్లో యోబును ఎంతో బాధ పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా అంతే మాట్లాడతాం, ఎందుకంటే మన బలహీనులు కాబట్టి. మనలో ఏముంది? పాపం ఉంది కాబట్టి మన బలహీనులమే. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు? నా కృప నీకు తోడుగుంది అంటున్నాడు. ఆయన కృప ఉంది చాలు, ఆయన ప్రేమ ఉంది మన పట్ల. నేను అన్నాడు నేను విడవని ఎడబాయనని చెప్తున్నాడు. ఇక్కడ మన దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచాలి, ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని పైన మన నిరీక్షణ ఉంచాలి. నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు, నాకు సాక్షి అయినవాడు పరలోకం ఉన్నాడని చెప్తున్నాడు. మొదటి తిమోతి 2:5 చదువుదాం. మొదటి తిమోతి 2:5 అది వచ్చేసారా. మధ్యవర్తి ఎవరు? సాక్షి అయినవాడు, మధ్యవర్తి అయినవాడు, ఉత్తరవాది ఎవరంటే ప్రభు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి. ఆయన నీతిమంతుడు, సత్య సాక్షి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలాంటి వాడంట? దేవుడు ఒక్కడే, దేవుడికి నరుడికి మధ్య వర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. ఈయన ఏం చేశాడు? మనందరి కొరకు విమోచకరయదనముగా తను తానే సమర్పించుకుంటూ వచ్చాడు. దీని గురించి సాక్ష్యం ఇంతకాలం ముందు ఇవ్వండి. ఈ సాక్ష్యం ఇచ్చుడకే నేను ప్రకటించేవాడును గాను, అపోస్తలును గాను, విశ్వాస సత్యం విషయంలో అన్ని జనులకు బోధకుడు గాను నియమించబడి నేను సత్యమే చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు. చూచారా, నా సాక్షి అయినవాడు పరలోకంలో ఉన్నాడని చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుని ఎందు నిరీక్షణ ఉంచాలి. మనకు మానవుల మధ్య ఎవరున్నారు? ప్రభు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాడు. ఆయన మన పక్షం విజ్ఞాపనం చేస్తున్నాడు పరలోకంలో, తండ్రి కృపార్సును కూర్చొని ఆయన మన పక్షం విజ్ఞాపనం చేస్తున్నాడని అక్కడ మరి ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది వాక్యం. ఇంకేమన్నాడంటే, నేను కూడా మీలాగనే మాట్లాడవచ్చు అంటున్నాడు. అక్కడ చూడండి, మీరు మాట్లాడుతున్నారు కరెక్టే, నేను కూడా మాట్లాడవచ్చు, అట్లానే నా స్థితిలో మీరు ఉంటే అన్నాడు. నా స్థితిలో మీరు ఉండని అడలు, నేను కూడా మీ వల్లే మాట్లాడవచ్చును, నేను మీ మీద మాటలు కల్పించవచ్చును, మీ వైపు చూసి నా తల ఆడింపవచ్చును, అయినా నేను నా నోటి మాట్లాడితే మిమ్మను బలపరుస్తాను, నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును. సార్ మీరు నన్ను ఓదార్చడం లేదు, నన్ను ఆదరించట్లేదు, మీ మాటలు తను బాధ పెడుతున్నారు, మీరు వచ్చి ఏం చేయాలి? నన్ను ఓదార్చాలి. దేవుడు ఉన్నాడు, దేవుడిని నిరీక్షించాయా? ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకో, కానీ వేలెత్తి చూపిస్తున్నా. నువ్వు పాపివి, నువ్వేదో దుర్మార్గం చేశావు, అందుకని నీకు మరి దుస్థితి. వేలెత్తి చూపిస్తున్నారు. ఇతరులపైన మనము వేలెత్తి చూపించగలదు. సమరయుడు ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. సమరయుడు ఏమంటున్నాడు? పక్కవాడిని చూసి నేను అతని వల్లే లేను అంటున్నాడు. చూసారా, ప్రార్థన చేసే విషయంలో కూడా దేవుని మందిరానికి వచ్చి ఆ శంకర వల్లే నేను లేనయ్యా అంటున్నాడు. తను తను గొప్ప చేసుకుంటున్నాడు, కానీ శంకర్ ఏమంటున్నాడు? పాపి నన్ను కరుణించు. ఇక్కడ మనం ఒప్పుకోవాలా, ప్రభా నేను పాపి, నన్ను క్షమించు. ఇదంతా దేవుడు విని దేవుడికే విసుకొచ్చేసిందంట చివరికి.
తర్వాత దేవుడు మాట్లాడతాడు, ఇద్దరిని గద్దిస్తాడు. ఎవరిని గద్దిస్తాడు? మరి స్నేహితులను గద్దిస్తాడు. మీరు నా భక్తిని పక్షాన మీరు ఎలాగేసారు, నిరుపయోగ మాటలు మాట్లాడారు, నా భక్తిని మీరు బాధిస్తూ ఉన్నారు, నా కోపం మీద మండింది అంటాడు దేవుడు. అంటే ఇంకా ఆ మాట చెప్పేరికి గజగజ వణికిపోయారు స్నేహితులు. వెళ్ళండి, యోబు వద్దకు వెళ్ళండి, ఆయన మీ కొరకు ప్రార్థిస్తాడు, బలి అర్పించండి, మీ పాప క్షమాపణ కొరకే దహన బలి అర్పించండి, యోబు మీ కొరకు నిమిత్త ప్రార్థన చేస్తాడు, వెళ్ళండి అని చెప్తున్నాడు. చూసారా, మనం ప్రార్థించేవారు ఉండాలా. ఆ ప్రార్థన యథార్థమైనది అంటే కాదు, ప్రభా నా ప్రార్థన యథార్థమైనది కాదు, నేను అర్థవంతుడు కాదు, నువ్వే యథార్థవంతుడు, నువ్వే నీతిమంతుడు, నువ్వే సత్య సాక్షిగా ఉండవు, నువ్వు సాక్ష్యం పలకాలి, వాళ్ళ మంచి దాసుడా అని ఆయన చెప్పాలి. వాళ్ళు అంటున్నారు కొంతమంది వచ్చి ప్రభు దగ్గర, ప్రభా నీ పక్షాన మేము నీ పేరట మీద దయ్యాలు వదిలిపెట్టాం, చూసారా, రోగులు బాగు చేస్తున్నాం అని సంతోషిస్తున్నారు. నీ పేర్లు పరలోకంలో రాసి ఉండే అని సంతోషించండి. చూసారా, దయ్యాలు వదిలిపెట్టాం, వదిలించేసాం, రోగులు బాగు చేసాం, అద్భుతాలు మేము కూడా చేస్తున్నాం అని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. అది ఎవరిచ్చారు అధికారం? ప్రభువే వారికి అధికారం ఇచ్చి పంపించాడు. అందుకనే వారికి ప్రార్థన చేసి దయ్యాలు వదిలిపోతున్నాయి, రోగులు స్వస్థపరుస్తున్నారంటే కారణం ఏంటంటే దేవుడు అనుమతిస్తేనే. మీరు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ఏం చేయమన్నాడు ప్రభు? విశ్వాసంతో ప్రార్థించమన్నాడు. కలిసి ఏకభవించి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఆ విధంగా మనము దేవుని పక్షాన మనం విజ్ఞాపన చేయాలి. ఒకటి యోహాను 2:1 చూసారా, ఉత్తరవాది మన వద్ద ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడని చెప్తున్నాడు. ఎవరా ఉత్తరవాది? ఆ సాక్షి ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభు వారే. మీరు పాపము చేయకుండాకి సంగతి మీకు రాయిచున్నాను, ఏమనగా ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. ఆయన మన పాపము శాంతికరమై ఉన్నాడు, మన పాపలు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చూసారా, ఆయనే మన పాపాలు శాంతికరమై ఉన్నాడు, మన పాపాలకి పరిహారం చెల్లించేవాడు ఆయనే, మనం విమోచించేవాడు ఆయనే, మన విమోచకుడు సజీవుడు. ఈ విధంగా మరి కొన్ని రోజుల పాటు ఇలా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎలా మారిపోయిందంటే అక్కడ పరిస్థితి ప్రజలందరూ చూస్తున్నారు. ఏవో బాధపడుతుంటే స్నేహితులు వచ్చి వాదోపవాదం చేస్తుంటే లోకమంతా చూస్తూ ఉంది. అది ఎలా ఉందంటే దయాల సభలాగుంది. దయాల సభ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అట్లా ఉందంట అక్కడ పరిస్థితి. దేవుడు చూశాడు, గద్దించాడు, అందరినీ గద్దించాడు. ఏబు చివరికి మరి ఏమంటాడు, అయ్యా నేను అనాలోచితంగా 42 చూడండి ఏమంటాడు ఏబు అక్కడ 42:2 నువ్వు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశం ఏది నిష్ఫలం కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుని, జ్ఞానం లేని మాటల చేత అనాలోచన నిరర్ధకము చేయి వీడెవడో, అలాగున వివేచలేని వాడనై నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులు నేను గురించి మాట్లాడి తిని. చూసారా, అయ్యా నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను, నేను బుద్ధి లేని వాడిని. చూసారా, ఇక్కడ ఒప్పుకున్నాడు, ఇది ఈ స్థితికి రావాలా. దేవుడు గద్దించినప్పుడు ఏబు పశ్చాత్తాపడుతున్నాడు, కానీ స్నేహితులు వచ్చి ఏబును పశ్చాత్తాప స్థితిలోకి తీసుకువెళ్ళలేకపోయారు. సమస్త భారమోసం సమస్త జిల్లారా నా వద్దకి రాండి, నేను మీ విశ్రాంతి కలుగు చేస్తాను. ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, ఓదార్స్తున్నాడు, నాయన విశ్వాసం ఉంచున్నాడు, చనిపోయిన మరలా బతుకుతాడు. ఇప్పుడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం ఒకటి వానికి ఏమీ ప్రయోజనం ఏం లేదు. అంత సంపాదించి ఏమి ఎంతో సంపాదించుకున్నాడు, ఏమైపోయింది? క్షణాల్లో వెళ్ళిపోయింది. కాబట్టి మన సొమ్ము ఆస్తిపాస్తులు ఏవి ఉండవు మనతో, కలకాలం ఉండవు. దేవుడే మనతో ఉండేవాడు, ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు ఆయన ఒక్కడే. ఈ లోకంలోనూ మరణం తర్వాత పరలోకంలోనూ దేవుడే మనతో ఉండేవాడు. ఎవరు మనం వెంట రారు,
వాళ్ళు వస్తే ఆ సమాధుల దగ్గరికి రావచ్చేమో, కానీ తర్వాత ఇంకెవరు వస్తారు? కాబట్టి ఎవరు రారు? ఆయన తప్ప మనకి తోడు ఎవరు లేరు. కాబట్టి నిరీక్షణ కాదన్న ప్రభు ఆయన యేసుక్రీస్తు ప్రభు మన మధ్య ఆయన మధ్యవర్తిగా ఉంటాడు, ఉత్తరవాదిగా ఉంటూ వచ్చాడు. మన పాపలు ఒప్పుకున్నట్టయితే ఆయన నీతిమంతుడు. మొదటి యోహాను 1:1 7 అయితే ఆయన వెలుగులోని ప్రకారం మనమును వెలుగులోకి నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గల వారమై ఎందుము. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది ఇది? 9 మన పాపములను ఒప్పుకొని ఎడలా. చూసారా, మన పాపలు మనం ఒప్పుకోవాలి. ఇక్కడ వాదోపవాదాలు జరుగుతున్నాయి, సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. అనవసరమైన వాదోపవాదాలతో తగ్గించుకుంటూ ఒకరు వాక్కు చాతుర్యంతో, అక్కడ నాకు ఎంతో జ్ఞానం ఉందని ఏబు స్నేహితులు అంటే ఏబుడు ఏమంటాడు, మీకంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది, నేనే నీతిమంతుని, నేను ఏ పాపం చేయలేదు, నాలో దుర్మార్గమే లేదు, ఏబు చెబుతూ ఉన్నాడు. స్నేహితులు ఎవరు, ఎన్నో నీ పాపాలన్నీ దోషాలన్నీ లెక్క పెట్టుకో ఒకసారి. చూసారా, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు, దానికి ఏమే అర్థం పరమార్థం ఏమీ లేదు. ఒట్టి మాటలు, గాలి మాటలు ఏబే చెబుతున్నాడు. మీరు గాలి మాటలు మాట్లాడుతున్నారు, ఖాళీ మాటలు, గాలి మాట ఎందుకు పనికిరావు? చూసారు, మన మాట ఎలా ఉండాలి? ఇతరులకి ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. మృదువైన మాట ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని ఓదార్స్తుంది. సూటిపోటు మాటలతో మనం బాధపెట్టేవారికి ఉంటే మన విశ్వాసం వ్యర్థం. ఏబు ఎవరిని విశ్వాసం ఉంది? దేవుని ఎరిగిన వాడు. కానీ ఏబు స్నేహితులకు దేవుడంటే తెలియదు, దేవుని విశ్వాసం లేదు. కానీ ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, వేదాంతాలు మాట్లాడుతున్నారు ఏబుతో. సార్, వెన్ని చూసి దేవుడు అన్ని గద్దిస్తున్నాడు. చివరికి ఏబు పశ్చాత్తాపడి అయా బుద్ధిహీనమైన మాటలను మాట్లాడాను, నువ్వు సమస్త కార్యాలు చేయగలవని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంకా అంటాడు చూడండి, ఇంకా ఎంత చక్కని మాట. వినికిడి చేత నేను గుర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారి నిన్ను చూచున్నాను. దేవుడు మాట్లాడాడు, కానీ నేను మనోరేత్ర తెరవబడలేదు. తన స్థితి, తన బుద్ధి అలాంటిదో గ్రహించలేకపోయాడు. ఒప్పుకుంటున్నాడు, కానీ స్నేహితులు ఒప్పుకోవడం లేదు. అందుకని దేవుడు అని గద్దించాడు. అందుకంటున్నాడు ఆయన 6 అంటాడు 42:6 కావున నేను అసహించుకొని నన్ను నేనే అసహించుకుంటున్నాను, ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. చూసారా, ఇది చేయాలి స్నేహితులు. చేయాల్సింది ఏంటంటే మనం విశ్వాసిగా ఏం చేయాలంటే ఇది చేయాలా. మనం ఇతరులు మనం ఏం చేయాలా? గలతీ 6:1 చూడండి. గలతీ పత్రిక 6:1 చూసారా, అది చూసారా, ఇది చేయాలి స్నేహితులు. ఇది చేయాలా? మనకు అలాంటి శ్రమలు రావా? మనకు అలాంటి కష్టాలు రావా? అలాంటి ఇబ్బందులు మనకు రావా? ఎవరికైనా వస్తాయి, అందరికీ వచ్చాయో మనకు వస్తాయి. లోకంలో జరిగే సంగతులే మన విషయంలో కూడా జరుగుతుంటాయి. ఆశ్చర్యపడద్దు అంటున్నాడు వాక్యం. ఏం చెబుతుంది అపొస్తలుడైన పౌలు? చెబుతున్నాడు ఆశ్చర్యపడద్దు, నాకేంది బాధ వచ్చింది, కష్టం వచ్చింది, మీరు ఆశ్చర్యపడే అవసరం లేదు. అందరికి వచ్చే కష్టాలే మీకు వస్తాయి. అవన్నీ కూడా మనం భరించలేని వాటిని దేవుడు ఏమో అనుమతించాడు కదా. కొద్ది కాలం శ్రమపడాలా? దేవుడి చిత్తం ఏంది? మనం శ్రమపడమే మనకు మేలు. కాబట్టి శ్రమదినములు మనం కుంగిపోకూడదు. కుంగిపోతే ఏమవుతుంది? చేతగాను మనం అయిపోతాం. చూసారా, కుంగిపోతే ఏం చేస్తాం మనం? బలహీనతలో పడిపోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం, వ్యర్థమైన మాటలు మాట్లాడతాం, వాదోపవాదాలు జరుగుతాయి, ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ ఖచ్చితంగా చెబుతుంది వాక్యం ఏమని అంటే, సహోదరులారా, ఒక్కడు ఏ తప్పిదమ్ములైనను చిక్కుకొని ఎడలా
ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడనేమో అని తన విషయమై చూచుకొని సాత్వికమైన మనసు తట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలి. చూసారా, తప్పేడు మనం ఏం చేయాలి, మనం మంచి దారికి తీసుకొని రావాలి. ఆత్మీయులైన మనం అది చూసారా, శరీరానుసారమైన కాదు ఆత్మీయులైన మనము. అలాంటి సోదరులు మనకు కూడా వస్తాయని గుర్తెరిగి ప్రవర్తించమని. ఆత్మ సంబంధులైన మీరు ఎవరు, మనం ఆత్మ సంబంధులు. అక్కడ ఏమంటున్నారు, నా బంధువర్గం అంతా కూడా దూరం అయిపోయింది. అంతేగా మరి పిల్లలందరూ చనిపోయారు, భార్య దూషిస్తుంది, స్నేహితులు వచ్చి బాధ పెడుతున్నారు, ఇంకెవరు చుట్టాల బంధువులు ఎవరు రాలేరు. సరే, మనం ఇప్పుడు ఎలా మారాలి, ఆత్మ బంధువులు అయి ఉండాలి, ఆత్మ సంబంధం. సరే, అర్థమైనా, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడునేమో అని తన విషయమే చూచుకొనుచు. చూసారా, మన విషయం మనం కూడా చూసుకోవాలి. నేను కూడా ఇలాంటి శోధనలు పడతానేమో, మనల్ని మనం పరీక్షించుకుంటూ నా స్థితి ఎలా ఉంది. మన గుర్తెరిగి అవతల వాళ్ళతో మనం ఏం చేయాలా, మంచి దారిలోకి తీసుకొని రావాలి. చూసారా, వ్యర్థమైన మాటలతో యోబును ఏం చేస్తున్నారు, ఇంకా ఎక్కువగా బాధ పెడుతున్నారు. ఆదరణ లేదు, ఓదార్పు లేదు, చూసారా, ఊరటం లేదు. చివరికి తనే సావాలనుకుంటున్నాడు, నేను చనిపోతే బాగుండు, నేను పుట్టపోతే బాగుండు, నేను అనుకుంటాడు పాపం యోబు. అసలు ఆ రోజు లేకుండా బాగుండు, తల్లిగర్భం ఉండగానే నేను అసలు అప్పుడే పడిపోతే బాగుండు, నేను పుట్టిన రోజే లేకుంటే బాగుండు, ఇన్ని అనుకుంటున్నాడు. ఇవన్నీ ఏంటి అండి, గాలి మాటలు, వ్యర్థమైన మాటలు, ఏమైనా ఉపయోగం ఉందా? దేవుని మీద నిరీక్షణ ఉంచాలి కానీ, నా దేవుడు సజీవుడు అని నమ్మాలి కానీ, ఈ వ్యర్థమైన మాటలతో ఏం ప్రయోజనం? దేవుడు గద్దించాల్సి వచ్చింది, చివరికి దేవుడే కల్పించుకోవాల్సి వచ్చింది. దేవుడు చూసి సహించలేకపోయాడు, గౌరవల దేవుడు కూడా వాళ్ళు గద్దిస్తూ వచ్చాడు. యోబు సహనాన్ని కోల్పోతూ వస్తున్నాడు. యోబు సహనం గురించి మీరు ఎరుగుతారా, యాకోబు చెప్తాడు యోబు గురించి. యోబు నిజం ఈ లోకంలో జీవించడం లేదంటే యోబు గురించి యాకోబు సాక్ష్యం చెప్తాడు, ఈ భూమి మీద యోబు అనే వ్యక్తి ఉన్నాడు, అతను ఎంతో సహనం గలవాడు. ఎంత సహించాడండి, ఇప్పుడు ఎంత సహనము, బలహీనమైన సహనం అంది. చూసారా, ప్రభు వల్లే మనం సహించగలవా, అంతటి వాళ్ళమా, అంత గొప్పవాళ్ళమా మనం? కాబట్టి ఆయనే సహించగలిగాడు, మనం సహించలేం. నేను సావాలనుకుంటున్నాను అంటున్నాడు, నాకు క్షీణించి కూడా మూతలు ముడతలు పడిపోయింది అంటున్నాడు, అక్కడ క్షీణించిపోయింది అంటున్నాడు, నా కన్నురెప్పలు మూత పడిపోతున్నాయి. మరణ పంచుల వద్దకు వచ్చేసాడు యోబు. అయినప్పటికీ నా మీద సాక్ష్యం పలికేవాడు ఉన్నాడు పరలోకంలో. ఇంకా తర్వాత వచ్చిన చదివితే ఉంటుంది, నాకు మధ్యవర్తి ఉంటే బాగుండు, నేను ఎవరితోనో చెప్పుకోవడానికి. చూసారా, తన బాధ చెప్పుకోవడానికి మధ్యవర్తి ఉంటే చాలు, ఎవరైనా ఉంటే చాలు, నాకు నా మధ్య ఉంటే చాలు. ఉండారా అంటే స్నేహితులు వచ్చారు కానీ ఏం ప్రయోజనం లేదు, ఓదార్చడం లేదు. ఇది మనం చేయాలి, ఆత్మ సంబంధంలో మనం ఏం చేయాలా, ఓదార్చాలి, దారికి తీసుకొని రావాలి, పశ్చాత్తాపులుగా చేయాలి. దేవుడు గద్దించగానే ఏంటి అనవసరమైన మాటలతో మీ వాదాపు వాదాలు అన్నప్పుడు ఏవి వెంటనే ఏం చేశాడు, నోరు మూసేశాడు. అయ్యా నేను బుద్ధిహీనని అయ్యా, చూసారా, పశ్చాత్తాపడుతున్నాడు. అది దేవుడు కావాల్సింది, అది దాన్ని మనం పశ్చాత్తాపడమే దేవుని కావాల్సింది. సహనాన్ని కోల్పోకూడదు, ఓర్పును కోల్పోకూడదు, దేవుని మీద నిరీక్షణ ఉంచాలి. ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నేను నీతిమంతుని, యథార్థుని, ఏ తప్పు చేయలేదు మనం అనుకోకూడదు. మరి అలానే 1 యోహాను 1:10 చదివితే, నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు అనుకుంటే మనం ఏమవుతాం, దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వారు అవుతాం అని అక్కడ వాక్యం హెచ్చరిస్తూ ఉంది. చూడండి అక్కడ ఉంటుంది, ఆయన అబద్ధికునిగా చేయవారం అవుతాము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. చూసారా, దేవుని వాక్యం మనలో ఉండాలా. వాక్యము లేకపోతే, ఆయన మాటలు మనలో లేకపోతే మనం అపనమ్మకస్తులు అయిపోతాం, అబద్ధికులు అయిపోతాం. కానీ మనం ఏం చేయాలో, దేవుని వద్దకు వచ్చి మన పాపాలు మనము ఒప్పుకుంటే, ఆయన నీతిమంతులు యథార్థవంతులు కాబట్టి ఆయన ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి చేయగలరు. మీరు నన్ను బాధ పెడటానికి వచ్చారు కానీ నేనైతే అలా చేయను, ఆదరిస్తాను, ఓదారుస్తాను. ప్రభా యేసుక్రీస్తు ప్రభా శిష్యుల పాదాలు కడిగాడు కదా, ఎంతగా తగ్గించుకున్నాడు ప్రభు.
తన వంగి శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. అది మనం అలా సేవకునిగా మనం మారాలి. లోకంలో పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి. శిష్యుల పాదాలు కడిగాడు ప్రభు, ఎంత తగ్గించుకున్నాడు. అది అంటున్నాడు ఇక్కడ, నేను మీ పాదాలు కడిగేవాడిని, మీ స్థితిలో నేను, మా స్థితిలో మీరు ఉంటే కనుక నేను మిమ్మల్ని ఓదార్చేవాడిని, ఆదరించేవాడిని, మీ పాదాలు కడిగేవాడిని. అందుకని ప్రభు నేర్చుకున్నాడు ఈ లోకానికి వచ్చి శిష్యుల పాదాలు కడిగి వాళ్ళని ఎంతగానో ఆదరిస్తూ వచ్చాడు. ఆయనతో సంబంధం కావాలని ప్రభు తన శిష్యులు తనతో సంబంధం కలిగి శాశ్వతమైనటువంటి సంబంధం కలిగి ఉండాలని ఏం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని కడగకపోతే నాతో మీకు పాలు లేదు. చూసారా, పరలోకంలో ప్రవేశించలేరు కాబట్టి ఆయన రక్తంతో మనం కడగబడాలి. ఆ స్థితిలోకి మనం ఎలా తగ్గించుకోవాలి, విధేయత చూపించాలి. మనం ఏదో గొప్పలు చెప్పుకోవడం కాదు, మనకు మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకోవాలి. ఆయనే నిత్యమంతుడు, యథార్థవంతుడు. నా ప్రార్థన యథార్థమైనదని చెప్పుకుంటున్నాడు యోబు, ఏం ప్రయోజనం అండి. కానీ మన పాపలను మనం ఒప్పుకుంటే మన పాపలన్నీ విడిపించబడి గొప్ప మేలు పొందుతాం. మరి యోబు చివరికి పశ్చాత్తాపడ్డాడు, మరి రెండంతల ఆశీర్వాదము యోబు పొందుకుంటూ ఉన్నాడు. దేవుడు అదే మనం కోరుకున్నాడు మన నుంచి, మనం ఆశీర్వాదాలకు మరి కారకులు కావాలనేదే దేవుని యొక్క చిత్తం. చూడండి 19:42 యోబు గ్రంథం 42:19 చదివినట్టయితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసి. ఇవన్నీ ఎప్పుడు కలిగినాయి? పశ్చాత్తాపడుతున్నాడు. చూసారా, అరుసులో ఉంది కదా, కావున నన్ను నేను అసహించుకొని బూదులిలోను బూడిదలను పడి పశ్చాత్తాపడుచున్నాను. అది పశ్చాత్తాపడాలి మనం. మన గురించి మనం ఏంది, మన స్థితి ఏంటి, అలాంటిది. అపొస్తలుడైన పౌలు చెప్తాడు, నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను, కానీ దేవుడు కనికరం పొందుకున్నాను. దేవుడు నమ్మి నాకు పరిచర్య అప్పగించాడు, ఎందుకు పనికిరానని ఎన్నుకున్నాడు. నేను గొప్ప ధనవంతునే కావచ్చు, ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాడినే కావచ్చు, అధికారం ఉండవచ్చు, అవన్నీ వ్యర్థం. అవి నష్టంగా ఎంచుకుంటున్నాను, అవి పెంటతో నాకు సమానం. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కళ ముట్టించి తిని నాకు నీతి కిరీటము. చూసారా, శ్రమ పడాలి. శ్రమ పడితేనే మనకు మేలు. ఇక్కడ యోబు మరి స్నేహితులు ఎవరు ప్రార్థించాడు, రెండంతులు మరి అధికముగా అతనికి దయచేస్తూ వచ్చాడు. మళ్ళా 10 పిల్లలు పుట్టారు. చూసారా, తనకున్న పశు సంపద అంతా రెట్టింపు అయిపోయింది. ఇప్పుడు వచ్చారు బంధువు స్నేహితులు. చూడండి అక్కడ 11 ఉంటారు చూడండి. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ, అంతకుముందు అతనికి పరిచయలైన వారందరూ వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గురించి ఎంత లేసి దుఃఖములు పొందితువని అతని కొరకు దుఃఖించిస్తూ అతన్ని ఓదార్చిరి. ఇప్పుడు వస్తున్నారండి ఓదార్చి, అంత అయిపోయిన తర్వాత ఓదార్చున్నారు. ముందుగా ఓదార్చినారు లేరు యోబుని. చూసారా, ఓదార్చారా? ఇప్పుడు అందరూ వచ్చేసారు. ఎక్కడ వాళ్ళందరూ వచ్చారు? పరిచయస్తులు వచ్చేసారంట, బంధువులందరూ వచ్చేసారంట. అయ్యో ఎంత బాధపడ్డావయ్యా, ఎంత కష్టాలు వచ్చినాయ్యా, ఇప్పుడు అంటున్నారు. వచ్చి ఏడుస్తున్నారంట. అప్పుడు ఏవు వద్దకు వచ్చి ఏడుస్తున్నారంట. ఆశీర్వాదం పొందిన తర్వాత ఏవు సంతోషిస్తుంటే ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నారు. చూసారా ఏం ప్రయోజనం అంటే, ఇప్పుడు ఓదార్చున్నారంట. దేవుడు రాయిస్తున్నారు, అంతకుముందు ఓదార్చేవారే లేరు. ఇంకా బహుమతులు ఇస్తున్నారు. అక్కడ రాయబడింది కూడా, ఒక్కొక్కరు బంగారము ఉంగరం అతనికి తెచ్చి ఇచ్చాను. చూసారా, ఎప్పుడు ఇస్తున్నారండి బహుమతులు ఇస్తున్నారు. ఎవరికి కావాలండి ఆ బహుమతులు? ఓదార్చలేని వారు, ఆదరించేవాళ్ళు లేనప్పుడు, ఒక మంచి మాట ఏబు గురించి పలకనప్పుడు ఎందుకు చెప్పు బంగారం ఏంటి? ఎవరు కావాలా? ధనం ఎవరు కావాలా? డబ్బు ఎవరు కావాలా? అంతా జరిగిపోయిన తర్వాత వచ్చి అయ్యో నీకు ఆ కష్టం కలిగింది, ఈ కష్టం మేము అందరం లేవా నీకు, ఇప్పుడు వచ్చి అంటున్నారు. ఏం ప్రయోజనం ఉందా? దేవుడు దీవించిన తర్వాత వస్తున్నారు, కానీ అంతకుముందు ఒక్కళ్ళు రాలేదే, ఒకళ్ళు ఆదరించలేదే, ఓదార్చిన వాళ్ళు లేరే. ఎవరి బాధంగా అధికం చేసేవాళ్ళుగానే ఉండారు. కాబట్టి ఈ లోకము మనకి ఎలాంటిది, మనల్ని ఏలెత్తి చూపిస్తుంది. అందుకనే వాక్యంలో రాయబడింది కదా, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకో, అప్పుడు ఎదుటి వాడిని కంటిలో నీకు ఎలా ఉంటుంది,
దోలంలా కనపడదు, నలుసు నీ కంట్లో నలుసు తీసుకో. ఎందుకు ఎదుటివారి కంట్లో దోలాలు ఉన్నాయని చెప్తావు, లోపాలు ఉన్నాయని చెబుతావు. వాళ్ళు పాపి వీళ్ళు పాపి, వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు, ఎందుకు మన నెపాలు అవసరమా? మనం ఒప్పుకోవాలి. అదే నీతి అంటే. స్వనీతిని వదిలిపెట్టి నీతిని మనం ధరించుకోవాలి, దేవుని నీతిని మనము ధరించుకోవాలి. ఇక్కడ యోబు స్వనీతితో తను తను యథార్థవంతుడు అనుకుంటున్నాను. ఆ ప్రార్థన యథార్థమైనది, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ దుర్మార్గం చేయలేదు. మనకు మనం గొప్పలు చెప్పుకుంటే ఏం ప్రయోజనం? పాపి నేను ఒప్పుకో, పశ్చాత్తాపడు. శివుడికి పశ్చాత్తాపడ్డాడు. దేవుడు గద్దించిన తర్వాత సమరస్త్రీ నీ భర్తను తీసుకొని రామన్నప్పుడు ఒప్పుకుంది. అప్పుడు దాకా ఒప్పుకోవాలి, అయ్యా నాకు మరి ఆ జీవజాలం ఈ నాకు అంటుంది, నేను రోజు రాకుండా నాకు జీవజాలం ఇయ్యే అంటుంది. పాపను ఒప్పుకుందా? ఒప్పుకోవాలి. ప్రభువు చెప్పిన తర్వాత నీ భర్తను తీసుకురావున్నప్పుడు అప్పుడు ఒప్పుకో, అయ్యా నా భర్తే లేడయ్యా, నాకు పెనిమిటే లేదయ్యా. సా ఒప్పుకోవాలి. దేవుడు గద్దించి నీ పాపాన్ని బయట పెట్టిన తర్వాత ఒప్పుకుంటే ఏం ప్రయోజనం? ముందుగానే మనం ఒప్పుకుంటే మన దేవుడి కనికరం పొందుతాం. దేవుడు గద్దించిన తర్వాత ఏబు ఒప్పుకుంటూ వచ్చాడు. దేవుని స్నేహితులు మరి ఏబు వద్దకు వచ్చి, అయ్యా మా గురు ప్రార్థన చేయయ్యా, మేము నీ గురించి అర్థం చేసుకోలేకపోయామయ్యా. చూసారా, ప్రాణం మీదకి వచ్చేసింది. దేవుడు కోపడ్డాడు. దేవుడు కోపం ఎలా ఉంటుంది? దహించి వస్తుంది. దేవుడు గద్దించరికి దెబ్బకి పరిగెట్టుకుంటూ వచ్చి ఏబు కాళ్ళ మీద పడ్డాడు, అయ్యా దయచేసి నా కొరకు ప్రార్థన చేయని. చూసారా, అప్పుడు ఏబు ఎంతో బాధపడిన ఏబు స్నేహితుల కోసం ఏం చేశాడు? యథార్థంగా ప్రార్థన చేశాడు. అది చూసారా, అంతకుముందు యథార్థ ప్రార్థన కాదు. వాడిని ఏం చేస్తున్నాడు? తిరిగి వాదోపవాదాలు చేస్తున్నాడు ఏబు కూడా. మీరే జ్ఞానవంతులా, నేను నాకు జ్ఞానం లేదా? మీరే నీతిమంతులు, నేను నీతిమంతుని కాదా? ఇట్లా అనేక మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు గద్దించారు, ఏబు సరి చేసుకున్నాడు, ఏబు స్నేహితులు సరి చేసుకున్నారు, ఏబు కాళ్ళ మీద పడ్డారు, ప్రార్థించాడు. ఏబు క్షమాపణ వచ్చింది, స్నేహితులు క్షమాపణ పొందుతూ వచ్చారు. చూసారా, కాబట్టి ఆత్మ సముద్రమైన మనము ఎదుటివాడిని ఏం చేయాలి? మనం ఓదార్చేవారంగా ఉండాలి, బాధ పెట్టేవారంగా మనం ఉండకూడదు. అదేందా, సూదులకు వచ్చినట్టుగా మనము లేనిపోయిన మాటలతో బాధ పెడితే ఏం ప్రయోజనం? మనం బాధకు బాధ్యులం కాకూడదు. ఆ బాధ నుంచి ఎలా కీడుకి ప్రతి కీడు చేయకూడదు. బాధలను అనిక బాధ పెట్టకూడదు. ఏం చేయాలి? మేలు చేయాలి. మేలుకొని మాటలు, మృదువైన మాటలు, యథార్థమైన మాటలు, సత్యమైన మాటలు, వ్యక్తి తన జీవితంలో మార్పు వచ్చే విధంగా. దేవుడు అంటాడు, దుర్మార్గుడు తన దుర్మార్గం బట్టి మరణించడం నాకు ఎంత మాత్రమో సంతోషం లేదు. కదా ఇర్మియా గ్రంథంలో నిన్న చెప్పారు కదా దేవదాసుడు, దుర్మార్గుడు తన దుర్మార్గం బట్టి చనిపోవడం దేవుడికి ఇష్టం లేదు. దుర్మార్గుడు ఏం చేయాలా? మారు మనసు పొందాలి. నీ మనసు మార్చుకో, నీ మార్గము మార్చుకో అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం సరి చేసుకున్నప్పుడే దేవుని కనికరాన్ని పొందుతాం. దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేయండి, ముగించుకుందాం. ప్రేమ నమ్మకమైన నా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడివైన దేవ, నాయన నీ మహాకృపను బట్టి ఈ ఉదయకాలం 2023 జనవరి 23వ తారీఖు వేకపోవాడు వినటానికి నీ స్వరం నీ దాసుని ద్వారా వినిపించారు. ఏబుని నాయన మరి ఏబు గ్రంథం 16వ అధ్యాయంతో మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. అందును బట్టి మీ కోట్లాది స్తుతులు స్తోత్రం వందనాలు. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి నామమున మేమందరం నీ మందిరంలో నీ సన్నిధిన మేము చేరుటకు సహాయం చేసినందుకే స్తోత్రాలు దేవా. నిజమేనాయనా, మమ్మల్ని మేము పరీక్షించుకొని మా లోపాలు నాయన మా బలహీనతలు నాయన ఎక్కడున్నావో అవి మేము ఎరిగి ప్రభువా పశ్చాత్తాపడి నా ప్రభువా మరి ఏబుని నాయన తన స్నేహితులు ఎంత గుచ్చినట్లుగా నాయన మరి వారిని ఎంతో బాధలో ఉన్న వారి నాయన బాధలో ఉన్న ఆయన్ను మరి తిరిగి దుఃఖింపజేసి నాయన మరి వారిని ఎంతో నాయన దుఃఖింప దుఃఖానికి కారణమైన వారిగా స్నేహితులు ఉన్నారు నాయన. ఆ బాధను
ఎవరు దిగమింగుకోలేరు ప్రభువా. మరి నిజమే దేవా, అలాంటి పరిస్థితుల్లో మేమైతే ఉంటే నాయన మరి చనిపోవడానికైనా సిద్ధపడతాం, కానీ ఆ శ్రమను మేము తట్టుకోలేము తండ్రి. కానీ ప్రభువా నీవు నాయన మరణమంతా అంతా అయ్యే వరకు మాకు శ్రమలు రానియవు ప్రభువా. నాయన మా శక్తి మా బలము నాయన ఎంతో నీవు ఎరిగిన వాడు, నీవు సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా. ఆయన మరి యోబును నీ ఆ విధంగా పరీక్షించడానికి నాయన సాతానికి అనుమతి ఇచ్చినప్పుడు యోబు ఆ విశ్వాసంతో నాయన అంతం వరకు కూడా నమ్మకంగా ఉండి విశ్వాసంకి నాయన మరి ఒక నీవే సాక్షిగా నిలబడుతూ ప్రభువా నాయన యోబుకి నీవు నా భక్తుడిగా నీవు చెప్పుకున్నావు ప్రభువా. అందరి మట్టి స్తోత్రాలు వందనాలు. ఆ యోబు లాంటి విశ్వాసం, ఆ నిరీక్షణ, ఆ పట్టుదల నాయన మేము కూడా కలిగి ఉన్నట్లు మా బలహీనతలను మేము తొలగించుకోవడానికి, నాయన మా పాపం ఒప్పుకోవడానికి, మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి నీ మందిరంలో నీ వాక్యం చేత మా బలహీనతలను మేము నాయన వదిలిపెట్టుకోవడానికి నాయన చెప్పిన దాన్ని మేము వదిలిపెట్టి ప్రభువా మరి ఏది నిరీక్షణ కలిగి ఏ విశ్వాసం మేము బలపడాలో అవి నేర్చుకున్నట్టుగా ఈ ఉదయకాలం ఈ వాక్యం చేత మీరు మాతో మాట్లాడుచున్నందుకు మీకే స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇంత గొప్ప దేవుణ్ణి నేను మేము కలిగి ఉండటానికి ఇచ్చిన యోగ్యతకే స్తోత్రాలు. నాయన ఇంత నాయన మహోన్నతుడవు, నాయన గొప్ప దేవుడవు, నీ గొప్ప స్వరాన్ని నాయన వినే భాగ్యాన్ని ఎంతమంది పొందుకున్నారు వారందరిని బట్టి కూడా స్తోత్రాలు. ఆన్లైన్లో ఏకీభవించిన నీ బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్రాలు. ఇంకా రాలేని స్థితిలో నాయన వేకుజామని నీ స్వరాన్ని ఇంట్లో ఉండి వింటున్న వారిని అందరిని బట్టి కూడా మీకు వందనాలు ప్రభువా. ఇంకా ఎవరైతే లేకుండా నాయన సోమరులుగా ఉన్నారో వారితో మీరు మాట్లాడండి ప్రభువా. ఎవరైతే నీ స్వరాన్ని గ్రహించుకోలేని స్థితి అంధకారంలో ఉంటున్నారో, చీకటి సంబంధులుగా ఉంటున్నారో వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నీవు గద్దించండి, వారు మారు మనసు కలుగు చేయండి ప్రభువా. నాయన నీ చిత్తంలో నడిపించండి, ఇక్కడ కూడి ఉన్న యవన బిడ్డలను బట్టి దీవించి ఆస్వాదించండి నాయన. వారి పరిచర్య నాయన వారికి అప్పచెప్పిన పనులు ఎంతో ఓపికతో సహనంతో చేయటానికి వారికి కావాల్సిన శక్తిని నాయన బలాన్ని ఓ నాయన మరి ఎంతో సఖ్యం మీరే మీ కృపచేత వారిని బలపరచమని వారు పాదములు తొట్టిల్లకుండా స్థిరపరిచి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి మందిర సహవాసమును దీవించి ఆస్వాదించండి ప్రభు. దేవా దయగల తండ్రి ఇంకా మా నీ దాసుడు మేనేజీ బ్రదర్ ఎంత అనారోగ్యంతో ఉన్నారు, సిస్టర్ సారా కూడా బలహీనత కలిగి ఉంది ప్రభు. నీవు బాగు చేయండి, స్వస్థపరచండి. మరి 26 మరి ప్రేయర్ మీటింగ్కి అన్ని విధాల అనుకూల పరిస్థితులు కలుగు చేయండి ప్రభు. ఈ వారం కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా చైన్ ప్రేయర్లో మరి ఎవరెవరైతే చైన్ ప్రేయర్ కొనసాగి ఇస్తున్నారు వారందరినీ దీవించి ఆస్వాదించండి. వారి విజ్ఞాపనలకు మీరు జవాబు తెచ్చండి ప్రభువా. నాయన అలాగే బ్రదర్స్ చేసిన చైన్ ప్రేయర్స్ కూడా మీరు సహాయం చేయండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఈ రోజంతా మరి చైన్ ప్రేయర్లో గడుపుతున్న స్త్రీలను బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రం వందనాలు. నాయన మరి విశ్వాసంతో నాయన నీ పాదం చెంత చేరి విన్నపాలు నాయన విజ్ఞాపన చేస్తుండగా నీవు ఆలకించమని నాయన ప్రతి ప్రార్థనకు నీవు జవాబు తెచ్చామని మీకు నీ కృపకలిగిన హస్తాలతో మమ్మల్ని దీవించి ఆస్వాదించమని నా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన ఉన్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నత మహావరుణ మమ్మల్ని తండ్రి ఇద్దరం తండ్రి ఒక దిన ఆశకాలం పొడిగించి తండ్రి నూతన దినంలో తండ్రి వేకోజామున తండ్రి నీ సన్నిధిలో చేరి నీ ప్రియబిడ్డలతో చేరితండి ప్రార్థించడానికి తండ్రి యోగు గ్రంథం తండ్రి ప్రధాన ద్వారా కొన్ని విషయాలు తండ్రి తెలుసుకోవడానికి నాకు చిన్న తండ్రి యొక్క ధన్యతను బట్టి తండ్రి భాగ్యాన్ని బట్టి తండ్రి వేళ ఉందని ప్రభా కృప కలిగింది దేవా. మా కొరకే తండ్రి దినదినం తండ్రి నూతనంగా తండ్రి పుట్టుతున్న తండ్రి వాచిల్ తండ్రిని బట్టి తండ్రి వేళ ఉందని ప్రభా అందరిని బట్టి తండ్రి మేము తండ్రి నేను బలం కాకుండా ఈ దినం తండ్రి సజీవ లెక్కలో ఉన్నాం తండ్రి అందరిని బట్టి స్థుతిస్తున్నాను కనిపిస్తున్నాం ప్రభా. అంతేకాదు ప్రభా తండ్రి యోగ తండ్రి జీవితంలో తండ్రి ఎన్నో తండ్రి ధ్యానించినప్పటికీ తండ్రి ఎన్నో తండ్రి విషయాలు తండ్రి కొత్త విషయాలు తండ్రి మనం తెలియజేస్తున్నారు ప్రభా. అందుని బట్టి తండ్రి వేల వందనాలు. అనేకులు తండ్రి యోగుకు వచ్చిన శ్రమలప్పుడు తండ్రి అతను ఓదార్చలేదు, కానీ శ్రమలు అయిపోయిన తర్వాత అతను 200 తండ్రి ఆశీర్వాదం పొందిన తర్వాత వారు వారికి ఉన్న యొక్క సొమ్ములను వారు బహుమానంగా ఇస్తున్నారు ప్రభా. ఏం ప్రయోజనం లేని స్థితి తండ్రి.
అంతేకాదు ప్రభా తండ్రి, వారి స్నేహితులు తండ్రి, ఆ యొక్క తండ్రి యోగు స్థితిని బట్టి తండ్రి వారిని ఓదార్చకుండా తండ్రి ధైర్యపరచకుండా వారు కూడా తండ్రి దూషించే స్థితిలో ఉన్నారు ప్రభా. అటువంటి తండ్రి స్థితిలో తండ్రి నేను కూడా తండ్రి నోమార్లు తండ్రి, నాతోటి స్నేహితులు, నా యొక్క తండ్రి, ఈ యొక్క తండ్రి విశ్వాసులు తండ్రి ఎవరైతే తండ్రి యొక్క బాధల్లో శ్రమలో ఉన్నప్పుడు తండ్రి వారిని ఓదార్చలేని వాడిగా, వారి ధైర్యపరచలేని వాడిగా తండ్రి ఉన్నాను ప్రభా తండ్రి. దయతో క్షమించండి ప్రభా. నేను కూడా తండ్రి యోగ వాళ్ళు తండ్రి సహనం కలిగి వాళ్ళని ఓదార్చి తండ్రి మాటల ద్వారా తను వాళ్ళని బలపరచడానికి తండ్రి కృప చూపించండి. మీరు తండ్రి ఏ విధంగా ఓదార్స్తారో ఆ విధంగా తండ్రి వారిని కూడా తండ్రి మీ యొక్క ఓదార్పు మాటలు తండ్రి వారికి చెప్పడానికి తండ్రి మాకు కృప చూపించండి, సహాయం చేయండి. అంతేకాదు ప్రభా తండ్రి, ఆ యొక్క తండ్రి మీ తండ్రి మాకు సత్య సాక్షిగా తండ్రి ఉన్నందుకే వేలందన్నారు ప్రభా. మేము చేసే తండ్రి పెద్ద పనులు పరిచర్లు తండ్రి మా కొరకే తండ్రి, ఈ యొక్క సాక్షులుగా తండ్రి మీరు ఉన్నందుకే తండ్రి వేలందనాలు. అంతేకాదు మా పక్షంలో తను విజ్ఞాపన చేస్తున్నందుకే వేలందన్నారు ప్రభా. అందరిని బట్టి తండ్రి ఎంతగానో తండ్రి శుద్ధిస్తున్నాను కనపరుస్తున్నాను ప్రభా. మా యొక్క తండ్రి ఈ దినం అంతటి తండ్రి ఈ యొక్క మా యొక్క తండ్రి దినచర్యలో తండ్రి జరగబోయే తండ్రి ప్రత్యేక పనులన్నింటిలో తండ్రి చదువుల్లో తండ్రి మీరే జ్ఞానం అనుగ్రహించి సహాయం చేసి తండ్రి మీరే కృప చూపించండి. అంతేకాదు ప్రభా తండ్రి సీఎంలో జరుగుతున్న పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతటి తండ్రి జరుగుతున్న తండ్రి చేయని పిల్లలు తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే తండ్రి ఆ యొక్క తండ్రి ఆ యొక్క సమయాల్లో నియమించబడ్డారో తండ్రి వారి తండ్రి ఆ యొక్క సమయాలు తను గుర్తుంచుకొని చక్కగా వచ్చి తండ్రి నీ సన్నిధిలో తను మూలపడ్డానికి ప్రార్థించడానికి మీరు కృప చూపించండి, సహాయించండి. ఎక్కడ కూడా తండ్రి యొక్క చైన్ బ్రేక్ అవ్వకుండా మీరే తన్ని కంటిన్యూగా తన్ని యొక్క ప్రార్థనలో ఉండండి తను మీరు కృప చూపించండి, సహాయించండి ప్రభా. అంతేకాదు ప్రభా తండ్రి ఆ యొక్క తండ్రి రేపు దినమున తండ్రి సంఘ ప్రార్థన తండ్రి ఆ యొక్క తండ్రి ఆ యొక్క సిస్టర్స్ మీటింగ్ తండ్రి. అంతేకాదు ప్రభా తండ్రి యొక్క 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు తండ్రి స్పెషల్ ఆ యొక్క తండ్రి పాస్టింగ్ ప్రేయర్ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క తండ్రి అలాగే తండ్రి సాయంకాల సమయంలో తండ్రి సేవకులు పరిచారకులు కొడుకుని తను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అంతేకాదు ప్రభా తండ్రి ఆ యొక్క తండ్రి బైబిల్ స్టడీని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క అంతే దినాల్లో తండ్రి ఆ యొక్క తండ్రి నూతన సంవత్సరంలో తండ్రి మొదటి సెలవు దినం ఉన్న తండ్రి ఆ యొక్క తండ్రి ఉపవాస ప్రార్థనతో తండ్రి ప్రారంభించాలని తండ్రి నీ యొక్క సేవకులకు తను బయలుపరిచారందని బట్టి వేల ఉన్నారు. ఆ యొక్క ఉపవాస ప్రార్థన సమయాన్ని కూడా తను మీరే దీవెనికరంగా ఆశీర్వాదంగా దయచండి. అక్కడికి తండ్రి ఆ యొక్క తండ్రి ఆ దినానికి రావాల్సిన తండ్రి సేవకులు పరిచారకులు వివిధ సంఘాల్లో ఉన్న తన విశ్వాసాలు అందరినీ తండ్రి మీరే క్షేమంగా సీఎని నడిపించండి ప్రభా. ఆ దినం ఉన్న తండ్రి వాతావరణాన్ని తండ్రి మీరే తేటపరచండి ప్రభా. ఎటువంటి తండ్రి ఆటంకం కలుగుకున్న తండ్రి మీరే కృప చూపించండి, సహాయం చేయండి. సమస్తం తండ్రి మీరే సమకూర్చి తండ్రి అవసరతలు అక్కర్లు తండ్రి సీఎంలో తండ్రి తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎంతేకాదు ప్రభా తండ్రి ఆ యొక్క తండ్రి శుక్రవారం నాడు తండ్రి ఆ యొక్క తండ్రి స్వరూపన్న వారి ఇంట్లో తండ్రి జరగనాయన్న తండ్రి యొక్క కృతజ్ఞత కొడుకుని బట్టి ప్రార్థిస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క కుటుంబంలో చేసిన మేలును బట్టి వారు తన్ని స్తుతిస్తుండగా తండ్రి వారి యొక్క సంతోషంలో మేము కూడా తండ్రి పాలు పొందడానికి సంఘం తరపున తండ్రి మేము కూడా వెళ్ళి అక్కడ వారితో తన్ని స్తుతించడానికి తండ్రి మీరు కృప చూపించండి, సహాయం చేయండి. అంతేకాదు ప్రభు తండ్రి శనివారం నాడు తండ్రి ఆ యొక్క తండ్రి ఆ యొక్క ఉపవాస ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకుని తిరిగి సాయంకాల సమయంలో తండ్రి ఆ యొక్క తండ్రి తిమోతి ఎలిషన్న వాళ్ళ తండ్రి జరిగిన తన్ని కొడుకుని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే తండ్రి ఆ యొక్క కృతజ్ఞత కొడుకు ద్వారా తండ్రి అనేకులు తన్ని వైపు ఆకర్షించుకొని తను మీరే రక్షించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. తిరిగి తండ్రి యొక్క తండ్రి సీఎంకి ఇచ్చిన తన్ని బ్రాంచ్లను బట్టి వేల ఉందని జరుగుతున్న పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. మీరు నీరు కట్టి ఫలింపజేయమని తండ్రి నాకు మాకు తండ్రి రక్షకుడుగా తండ్రి లోకానికి మీ ప్రియ కుమారుని గురించినారని తండ్రి ఆ యొక్క ప్రేమను తన శిల్వ ప్రేమను మీరు చేసిన తన యొక్క గొప్ప బలియాగం గురించి తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి సువార్తల ద్వారా ఈ యొక్క సంఘాల ద్వారా తండ్రి యొక్క తండ్రి విస్తరించలే ఉన్న తండ్రి మీరు కృప చూపించి సహాయం చేయమని తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకుని దినమంతరి తండ్రి నాకు మాకు చేరవచ్చిన అందరికీ కావాల్సిన తండ్రి కృపణ సహాయం తండ్రి వాక్యం తండ్రి మీరు అంది అందించి తండ్రి మీరే తన నడిపింపు ద్వారా యొక్క ఆత్మ నడిపింపు ద్వారా మీరు తన్ని నడుచుకోవాలన్న తను మీరు సహాయం చేస్తాను సిద్ధిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బయట వివరాలను చేయించుకుంటూ నా కొరకే తండ్రి తిరిగి త్వరగారనైనా ప్రభు నేసి తీసుకున్నాను స్థుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి.
ప్రేమ నమ్మకం గల మా పేపర్ల తండ్రి. ఈరోజు ప్రభ ప్రభ ఉదయకాల ప్రభ మేలుకొల్పు వాక్యముల ద్వారా మమ్మల్ని మరొకసారి మేలుకొల్పినందుకు స్తోత్రం. మేమునైనా చేసిన ప్రతి దోషము పాపం నీతో మేము పశ్చాత్తాపమే ప్రభాని సన్నిధికి వచ్చి మేము ఒప్పుకున్నప్పుడు, యథార్థముగా ఒప్పుకున్నప్పుడు, నిజముగా మేము ఒప్పుకున్నప్పుడు ప్రభ మా పాపములను కడిగి నైనా మమ్మల్ని నీతిమంతులుగా చేసేవాడిగా ఉండవు. ఎందుకంటే నువ్వు నీతిమంతులు, పరిశుద్ధులు, సర్వశక్తిమంతులు ప్రభ. నీకు అసాధ్యం అంటే అది లేదు. ఎంతగా రపాపినని సరే నువ్వు క్షమించి రక్షించే దేవుడు ప్రభ, బలపరిచే దేవుడు, ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు ప్రభ. ఏబు తన జీవితంలో ఎవరు తను ఓదార్చేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు, నాకు మధ్యవర్తుంటే బాగుండు, నా బాధలు ఎవరితోనో చెప్పుకోవడానికి అంటున్నాడు ప్రభ. కానీ ఎవరు తన బాధ అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. తను మరి అనుకున్న మాటలతో ఇంకా బాధ పెట్టేవారికి ఉంటూ వచ్చారు ప్రభా. తన శరీరం ముక్క చెక్కలైందంటూ ప్రభా ఎంతగానో వేడుస్తున్నాడు, ఎంతగానో బాధపడుతున్నాడు. నా విశ్వాసం, నా ప్రార్థన యథార్థమైనది అంటున్నాడు ప్రభా. ఎవరు కూడా ప్రభ యథార్థంతులం కాదు ప్రభ, నీతిమంతులం కాదు. మాలో స్వనీతి ఉంది ప్రభ. ఆ స్వనీతిని ఎదుటి ఒప్పుకొని నీ నీతిమే ధరించి ప్రభ మా పాపములు యథార్థంగా ఒప్పుకున్నప్పుడు మా ప్రార్థన ఆలకించే దేవుడికి ఉన్నావు ప్రభ. స్నేహితులు నమ్మొద్దు, ముక్క స్నేహితులు నమ్ముకోవద్దు అని చెప్పి తెలియజేస్తున్నా. మా స్నేహితులు నువ్వే ప్రభ. ఈ లోకంలో ఎవరు మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, ఓదార్చే వాళ్ళు నువ్వు తప్ప ఎవరు లేరు. భార్య ఓదార్చలేదు ఏబుని, బంధువులు ఎవరు రాలేదు ఓదార్చలేదు, స్నేహితులు వచ్చారు బాధపెడుతున్నారు ప్రభ. అంతా అయిపోయిన తర్వాత, ఆశ్రదం పొందిన తర్వాత వచ్చి ఏబుని ఓదార్స్తున్నారు, బహుమతులు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు ప్రభను గద్దించిన తర్వాత ఏబు తను పశ్చాత్తాపడుతూ, ప్రభా నేను బుద్ధిహీనుని, గాలి మాటలు మాట వ్యర్థమైన మాటలు మాట్లాడిన, క్షమించమని ప్రభ పశ్చాత్తాపడుతూ వచ్చాడు. ఏబు తన స్నేహితులు ప్రార్థించినప్పుడు యథార్థంగా, అప్పుడు ప్రభ యథార్థంగా చేసిన ప్రార్థన ఆలకించి ఏబుకి మరలా తిరిగి క్షేమస్థితిని మళ్ళీ తను కలుగు చేస్తూ వచ్చావు ప్రభ. రెండంతల ఆశీర్వాదం ఇస్తూ వచ్చావు ప్రభ. ఎంతగా సంతోషింపజేస్తూ వచ్చావు ప్రభ. కాబట్టి నేను శ్వాసించినాను ఎన్నడు కూడా ప్రభ మరి చెడిపోడు ప్రభ. అతను నైనా మరి గొప్పవాడవుతాడని వాక్యం సెలవిస్తుంది ప్రభ. ప్రభ ఏబుని ఏంది శ్వాసించిన వాడే కానీ, ఎరిగిన వాడే కానీ, సోదరులు పడి ఉన్నప్పుడు, బలహీనతలను పడినప్పుడు ప్రభా తను దేవుడు నన్ను శిక్షించాడు, నన్ను ప్రభ బాధ పెట్టాడు, నన్ను దేవుని పైన నెపాలు మోపుతూ ఉన్నాడు ప్రభ. చివరికి శ్రమ ఆ విధంగా అతన్ని కొంగదీస్తూ వచ్చింది. శ్రమ దేవుని కుంగినడవతి చేతగానే అవుతుంది వాక్యం సెలవిస్తుంది ప్రభ. కాబట్టి మేము కూడా ఈ లోకంలో జీవించినప్పుడు శ్రమాది మాకు మేలేని మేము గుర్తెరిగినాయన ప్రభా. నాయన ఈ లోకంలో దారి తప్పి తిరుగుతున్న మాకు శ్రమ ద్వారా మేము మరలా నీ దారిలోకి రావడానికి, నీ వైపు చూడడానికి, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే నెమ్మది, నీ వాక్యం బ్రతికించేదని, నీ వాక్యం నీ శ్వాసం, నేను శ్వాసం ఇచ్చిన ఆయన మేము యథార్థంగా ప్రార్థించినప్పుడు ప్రభా మాకు క్షేమస్థితిని మళ్ళా అనుగ్రహించే దేవుడు కూడా, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు ఉండవు. అందుబాటు నీకు వందనాల స్తోత్రం చెల్లిస్తూ ప్రభా ప్రార్థన మమ్మల్ని ఆలకించని నమ్ముతూ ఈ కార్యక్రమం ద్వారా, ఆన్లైన్ ద్వారా మన సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను ఆస్వాదించి బలపరచమని, ప్రభు అనారోగ్యంతో బనార్జనను శారాకను దీవించి ఆస్వాదించండి, సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి, పదార్చండి, ఆదరించండి ప్రభు. నువ్వు తోడుగున్నావని ప్రభు విశ్వాసం కలిగించండి. ఎంతో దూరం ఎంతో ప్రయాసపడి ఎన్నో పరిచయలు జరిగిస్తున్నారు ప్రభు, కానీ వాతావరణ పరిస్థితుల వలన బలహీనతలో వెళ్ళి అనారోగ్య పాలయ్య ప్రభా ఇప్పుడు ఉన్నారు ప్రభు. దయచేసి నైనా నువ్వే ముట్టి బాగు చేయి ప్రభా, స్వస్థపరచండి ఆయన. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను తెలియజేస్తూ వచ్చాను. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో బలపరచండి ఆయన, హాస్పిటల్లో ఉన్నటువంటి నీ యొక్క దాసులను బలపరచండి ఆయన ప్రభా. నాయన మరి చక్కని బిడ్డను కన్నటువంటి నాయన సిస్టర్ని దీవించి ఆస్వాదించండి. మంచి పాపనిచ్చావు మోసేసానికి ప్రభా. మేము హాస్పిటల్ కూడా వెళ్ళి ప్రభా మరి వచ్చి ఉన్నాం ప్రభా. వారిని క్షేమంగా నడిపించండి, స్వస్థపరచండి ఆయన గాయాలు. ఆపరేషన్ అయింది ప్రభా, త్వరగా మానడానికి ఆ బాధను తీసేయండి. తన బిడ్డను చూసుకుని ఇచ్చిన ఆశీర్వాదం చూసుకుని సంతోషించే భాగ్యం దయచి మేము కూడా వెళ్ళి వచ్చాను ప్రభా. ఈ లోకల్ మేము ఎవరిని బాధ పెట్టేవారు ఉండకూడదు ప్రభా, ఓదార్చేవారు ఓర్పు ప్రభా, ఆదరించేవారికి ఓరాట ఇచ్చేవారు ఉండాలి ప్రభా. అదే నువ్వు కోరుకుంటున్నావు. ఆత్మ సంబంధంలో మేము నాయన, మేము అలాంటి శ్రమలో కూడా మేము వెళ్ళవలసి ఉండదని గుర్తెరిగి మేము తెరలకి ప్రభా ఆదరించేవారు ఉండాలని తెలియజేస్తూ వచ్చాం. ఎందుకంటే ప్రభా ఆదరణకర్తవు నువ్వు ప్రభా, నువ్వేమో ఆదరించేవాడే, నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభా. ఈ లోకంలో ఆదరించేవారు లేరు, ఏమని ఆదరించేవారు లేరు. చివరికి నాయన మరి
ఆదరించబడితే ఆశీర్వాదం పొందుకుని వచ్చాడు. సీఎం ద్వారా ప్రతి పరిచయం దీవించి ఆశీర్వదించమని. రాబోయే దినాల్లో ఇంకా అనేక పరిచయాలు ఉన్నాయి ప్రభా. 26వ తారీఖు ప్రత్యేకమైన కూడిక ఉంది ప్రభా. దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే నీ దాసులు అయినా ఎన్నిక చేసుకున్నావో ప్రభా, ఆ రోజు జరగాల్సినటువంటి అన్నిటి విషయాల్లో ప్రభా నువ్వు తోడుగా నడిపించండి. పరిచర్య కొరకు సిద్ధపడిన వారిని దీవించి ఆశీర్వదించండి. సమర్పణ జీవితం దయచేయండి. ఒకరికొరకు ప్రార్థన చేసుకొని నేను ఓరడి మాటలతో హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ సరి చేసుకుంటూ ప్రార్థన జీవితం కలిగి ఉండే కృపను దయచేయండి. యేసునామములో ప్రార్థించి అడుగుపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మా అన్న పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను. నలుగొచ్చబడే తొడవబడే నీకు అంగీకరించు యేసుని. నలుగొచ్చబడే తొడవబడే నీకు అంగీకరించు యేసుని. యేసు సావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప సమానోర్చెను. నీ కొరకే నా కొరకే యేసు సావందే సిలువపై నీ కొరకే నా కొరకే. తండ్రి అయిన ప్రేమయో కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి కృపయో పరిశుద్ధాత్మదే నన్ను చూసి మనకు మన సంఘానికి మన కుటుంబాలందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలు.